ప్రకాశం జిల్లా గుడిపాటిపల్లి గ్రామంలో నేడు సర్పంచ్ కటికల రిప్కా వెంకటరత్నం ఆధ్వర్యంలో కరోనా నివారణ ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న తరుణంలో ప్రజలు అందరూ కరోనా నివారణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాల శుభ్రతను పాటించి కరోనా రహిత గ్రామంగా చేయాలని గుడిపాటిపల్లి సర్పంచ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తప్పనిసరిగా మాస్కులు శానిటైజర్లను వాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉండాలని అన్నారు. కరోనా రహిత గ్రామంగా గుడిపాటి పల్లిని చేద్దామని ఆమె అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సైకం వెంకటేశ్వర రెడ్డి, రామిరెడ్డి పులుకుర్తి విజయానందం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నెల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గుడిపాటిపల్లె పంచాయతీలో ఈ యొక్క మందు తీసుకొచ్చి ప్రజలకు అందించి కరోనా బారి నుండి వారిని రక్షించాలని అనేకమైనటువంటి ప్రయత్నం చేశాము. మరి చివరిగా ఎవరి ఒకరి సహాయంతో సహకారంతో ఈ యొక్క మందును కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆ యొక్క మందును ఏ విధంగా వాడాలో ఏంటనేది చెప్పినారు. దయచేసి ఎవరు కూడా మరి మోతాదుకు మించి ఎక్కువ వేసుకుని విరోచనాలు బారిన పడకుండా మరి ఆ మందు వేసుకున్నప్పుడు మరి చికెన్ కానీ మటన్ కానీ కోరుగుడ్డు కానీ అలాంటి ఏమి తినకూడదు. పరగొడుకున్న ఒక బఠానీ గింజ అంతా సాయంత్రం అన్నం తినకముందు ఒక అర్ధగంట ముందు బఠానీ గింజ అంతా తీసుకొని ఒకవేళ అది మీకు ఇచ్చినటువంటి ప్యాకెట్లో మిగిలింటే దయచేసి పక్క వారికి కూడా సహకరించి పక్క వారికి కూడా అందిస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.